ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఈరోజు 20వ తారీఖు 1వ నెల 2021వ సంవత్సరం. ఈరోజును బట్టి దేవునికి స్తోత్రములు కలుగును గాక. మన దేశము వ్యవసాయ దేశం. ప్రజలు ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడుతున్న దేశంలో మన దేశం ఒకటి. అయితే ఆ వ్యవసాయాలు చాలామంది తరచుగా చూస్తూ ఉంటారు. పంటకాలంలో ఏ ప్రాంతంలో చూసినా కోతలు కోయడం, కుప్పలు వేయడం, కుప్పలను నూర్చి మంచి విత్తనాలను సంచిలో పోసి ఇళ్ళకు చేర్చడం మనం చూస్తాం. అన్ని పంటలు దాదాపు ఇలాగే ఉంటాయి. అయితే పనికిరాని పొట్టును ఏం చేస్తారంటే కొంతమంది కాల్చి వేస్తారు, కొంతమంది తీసి అవతలు పడేస్తారు. గమనించండి ప్రియదోన్ బిళ్ళరా, మంచి విత్తనములనే ప్రజలు మంచి విత్తనములనే ప్రజలు సమకూర్చుకుంటారు, ఇంటికి తీసుకెళ్తారు. సేమ్ ఆత్మీయ జీవితంలో కూడా ఇలాగే ఉంటుందని పరిశుద్ధ గ్రంథంలో ప్రభువు రాయించాడు. మత్తయి సువార్త 3:12 ఆయన చేట ఆయన చేతిలో ఉంది, ఆయన కళ్ళమును బాగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరిని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. గుర్తుంచుకోండి, ఈ లోకమును ఒక పొలముగాను, ప్రజలు వారి జీవిత విధానాన్ని ఒక పంటగాను ప్రభువు చెప్తున్నాడండి. ప్రభు చెప్తున్న మాట అవి. దేవుడు సర్వలోకాన్ని సృష్టించాడు, మానవుల్ని యథార్థవంతులుగానే సృష్టించాడు, ప్రసంగి గ్రంథం 7:29 ప్రకారం. అయితే సాతానుడు మానవుల్ని తన వైపు మరల్చుకోవడానికి వారిలో గురుగులను విత్తాడు, చెడు విత్తనాన్ని విత్తి వారిని దుష్టులుగా మార్చేశాడు. ఈ భూమి మండలం పైన ప్రజలు ఏమైపోయారంటే 2 భాగాలైపోయారు. సాతాను ప్రజలు, దేవుని ప్రజలుగా, దేవుని ప్రజలు సాతాను ప్రజలు కలిసి ఎదుగుతున్నారు. యేసుప్రభు ఒకసారి ఉపమానంలో కూడా ఈ విధంగానే చెప్పాడు. మత్తయి సువార్త 13:24-30 చూసినట్లయితే గోధుమలు దేవుని ప్రజలుగాను గురుగురు సాతాను ప్రజలుగాను చెప్పబడింది. కోతకాలం, ఈ యుగ సమాప్తి, అతి త్వరలో ఈ యుగం మొత్తం సమాప్తమవబోతుంది. ఆ దినమున యేసుక్రీస్తు తన ప్రజల్ని ఈ లోకం నుండి తీసుకెళ్ళిన పోటకు 2వసారి వస్తున్నాడు. ప్రధాన దూత శబ్దంతో ప్రభు బోరతో వస్తున్నాడు. ప్రధాన దూత బోర శబ్దం వినగానే క్రీస్తునందు మృతులు లేస్తారు. ఆ తర్వాత శరీరదారులుగా ఉన్న దేవుని ప్రజలు శరీరము ధరించి మధ్య ఆకాశంలో ప్రభువును కలుసుకోవడానికి వెళతారు. ఇక ఈ భూలోకంలో సాతాను ప్రజలు మిగిలిపోతారు. గురుగులు, ప్రభువును నమ్ముకొని వారు, యేసు ప్రభువుని అంగీకరించని వారు మిగిలిపోతారు, వాళ్ళే గురుగులు. గుర్తుంచుకొని ప్రీతిని బిడ్డలారా, ఈ భూలోకంలో సాతాను ప్రజలకి బహు కఠినమైన శ్రమలు భరిస్తారు ఆ టైంలో. అయితే దేవుని బిడ్డలు బహుమానాలు పొంది క్రీస్తుతో సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత క్రీస్తుతో కూడా వాళ్ళు దేవుని బిడ్డలు ఈ భూలోకానికి వచ్చి 1000 ఏండ్లు పరిపాలిస్తారు, 1000 ఏండ్లు దేవునితో పరిపాలిస్తారు, దేవునికి మహిమ కలుగునుగాక. తర్వాత చీకటి బెలములో బంధించబడిన సాతాను విడుదల చేయబడతాడు. సాతాను మరలా భూమండలం మీద తన సైన్యమును సిద్ధపరిస్తే ఒక గొప్ప యుద్ధము దేవునికి సాతానికి మధ్య జరిగింది. సాతానుడు ఓడిపోతాడు. ఇప్పుడు కూడా సాతానుడు ఓటమే. వాడు పూర్తిగా ఆ కటిక బెలములో బంధించబడతారు. వాడి ప్రజలైన వారందరిని కూడా తీసుకెళ్లి నరకాగ్నిలో పడేస్తాడు. మృతులైన పాపులు కూడా లేపబడి మొత్తానికి తీర్పు తీర్చి పాపులకు నిత్య నరకము, దేవుని బిడ్డలకు పరలోకాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రియ సహోదరి, సహోదరులారా, ఆ దినము నన్ను ఎక్కడుంటావు? ఆ దినమున నువ్వు మంచి ఫలాలు ఫలిస్తున్న బిడ్డగా, దేవుని పంటగా, దేవునికి ఇష్టమైన బిడ్డగా, గోధుమలుగా ఉండాలంటే యేసుక్రీస్తుని నమ్మి ఆ నిత్య నరకాన్ని తప్పించుకో. యేసుక్రీస్తుని దీవిస్తాడు. లేదు, నా ఇష్టం, నా ఇష్ట ప్రకారం జీవిస్తాను, నా జీవితం నా ఇష్టం అని అనుకుంటావా, నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతావు. ఆ నిత్య నరకాగ్ని నుండి ఒక్కసారి వెళితే తప్పించుకోలేము. అవకాశం ఇదే. అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. క్రీస్తును నమ్మి ఆ నిత్య నరకాన్ని తప్పించుకోండి. యేసుక్రీస్తు మిమ్మల్ని దీవించును కాక. ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడి వగు ప్రేమ కలిగిన ప్రియపరులకు తండ్రి, ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డ ఒక తీర్మానం చేసుకొని పంటను ఫలించే బిడ్డగా, నీ కొరకు ఫలాన్ని ఫలించే బిడ్డగా, నిన్ను నమ్ముకొని నీ బిడ్డలుగా ఉండటకు సాయం చేయని, గోధుమల్లో ఉండటకు సాయం చేసి అందరిని దీవించి వీరి యొక్క అవసరం తీర్చని, వీరి యొక్క అక్కర్లు తెరచుకుని యేసయ్య ప్రేమ కలిగిన నామలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి.
ఆమెన్ ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు దేవుని యొక్క కృపను బట్టి వైజాగ్లో మీటింగ్ ఉంది, స్టీల్ ప్లాంట్లో. నా కోసం మీరు ప్రార్థన చేయండి. మీరందరూ కూడా ఈ వాక్యాన్ని అందరికి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.